Welcome to Communication and Life Skills Lab, third semester. Today's chapter is goal setting. A goal is a projected state of affairs that a person or a system plans or intends to achieve a personal or organizational desired endpoint in some sort of assumed development. Everybody has dreams and most people have goals. If you want your goals and dreams to become reality, you must move towards them consistently and purposefully. Goal setting is a powerful process for thinking about your ideal future and for motivating yourself to turn your vision of this future into reality. The process of setting goals helps you choose where you want to go in life. Living without a goal is like traveling without a destination. Many people feel as if they are adrift in the world. They work hard, but they don't seem to get anywhere worthwhile. The reason is that they have not spent enough time thinking about what they want from life and have not set themselves formal goals. Goal ante oka samstha gaani oka vyakti gaani ఏమి సాధించాలనుకుంటున్నారు అనే దాని గురించి చెప్పేది. ప్రతి ఒక్కరు ఎవ్రీబడి హ్యాజ్ డ్రీమ్స్, కానీ చాలామంది వాటిని గోల్గా కన్వర్ట్ చేసుకుంటారు. ఆ గోల్ అనేది వాస్తవం కావాలంటే వి హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. గోల్ సెట్టింగ్ అనేది ఒక చాలా పవర్ఫుల్ ప్రాసెస్. భవిష్యత్తుని ముందే ఊహించుకోవడం, దానికి తగ్గట్టుగా మనకి మనం మోటివేషన్ చేసుకోవడం, కళని నిజం చేసుకోవడం. లివింగ్ వితౌట్ ఎ గోల్ ఈజ్ ట్రావెలింగ్ వితౌట్ డెస్టినేషన్. గోల్ అనే లేకుండా జీవించడం అనేది, సో మనం రోడ్డు మీదకి వెళ్ళి బస్ స్టాప్కి వెళ్ళి ఎటు వెళ్ళాలో తెలియకుండా నిలబడిపోయినట్లు ఉంటుంది. లివింగ్ వితౌట్ ఎ గోల్ ఈజ్ లైక్ ట్రావెలింగ్ వితౌట్ డెస్టినేషన్. బస్ ఎక్కావు, ఎటు వెళ్తుంది బస్సు, నువ్వు ఎటు వెళ్ళాలి అనేది కన్ఫ్యూజన్. మెనీ పీపుల్ ఫీల్ యాజ్ ఇఫ్ దే ఆర్ అడ్రిఫ్ట్ ఇన్ ద వరల్డ్, అంటే చుక్కాని లేని నావ లాంటిది. వాళ్ళకు ఒక లక్ష్యం అంటూ లేదు. They work hard, but they don't seem to get anywhere worthwhile. Vallu kashtapadtaru kani vallu em sadhinchaleru endukante vallu kavalsinanta samayanni ketayinchi vallu em sadhinchalanukuntunnaru anedi vallu decide cheskoledu. Next, significance of goal setting. Mari goal setting enduku cheskovali, what is the significance? The purpose of goal is to give you something that you want to enhance your life in some way. Elagaina sare nee life ni improve cheskovali anukodu. So the most important thing you need to know about goals is that you ought to have some. Neevu indlo mukhyamaina goal lo mukhyamaina endante edo oka goal set cheskovali. Goal setting lo important thing endante edo oka goal set cheskovali. Setting goals gives you long-term vision and short-term motivation. ఇలా గోల్ సెట్ చేసుకోవడం వల్ల దాంట్లో రెండు పాయింట్స్ ఉంటాయి. ఒకటి లాంగ్-టర్మ్ విజన్, రెండవది షార్ట్-టర్మ్ మోటివేషన్. ఒక 5 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాల్లో నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు, అలా చేయడానికి నీకు ఒక మోటివేషన్ అనేది వస్తుంది. ఇట్ ఫోకసెస్ యువర్ ఎక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్. మరి ఆ లక్ష్యం సాధించాలంటే
మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి, ఎటువంటి నాలెడ్జ్ కావాలనే దాని మీద కాన్సన్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ హెల్ప్స్ యూ టు ఆర్గనైజ్ యువర్ టైం. దాంతో పాటుగా మరి ఆ లక్ష్యాన్ని సాధించాలంటే ఒక 5 ఇయర్స్ ఉంది, ఒక 10 ఇయర్స్ ఉంది. ఈ 10 ఇయర్స్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకుని, ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనే దానికి మీద టార్గెట్ అవుతుంది. సో యూ టు ఆర్గనైజ్ యువర్ టైం అండ్ యువర్ రిసోర్సెస్. మరి నీకు ఏ రిసోర్సెస్ ఉన్నాయి, నీకున్నటువంటి అవకాశాలు ఏంటి, నీ దగ్గర ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, సో దట్ యూ కెన్ మేక్ యువర్ ఓన్ ఎబిలిటీ అండ్ కాంపిటెన్స్ ఇన్ అచీవింగ్ ద గోల్స్ దట్ యు హావ్ సెట్. ఈ విధంగా నీకున్నటువంటి లక్ష్యానికి తగ్గట్టుగా నీకున్న సమయాన్ని, నీకున్నటువంటి వనరులని అన్ని సెట్ చేసుకొని లక్ష్యం వైపు ముందుకెళ్తావు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ విష్, డ్రీమ్ అండ్ గోల్. ఈ మూడు చాలా ముఖ్యమైనవి. ఫస్ట్ విష్. విష్ మీన్స్ జనరలీ బిగ్ థింగ్స్ స్టార్ట్ అవుట్ యాజ్ ఎ విష్. ద విష్ ఈస్ వాట్ వీ డిజైర్ ఆర్ వాంట్ వితౌట్ హ్యావింగ్ టు కమిట్ టు యాక్చువల్లీ డూయింగ్ దెమ్. విష్ అంటే ఒక కోరిక అంతే. అందులో ఎలా సాధించాలి, ఎప్పుడు సాధించాలి, దానికి ఏమేమి కావాలి అన్నటువంటివి ఏమీ ఉండవు. వాట్ వీ డిజైర్ ఆర్ వాంట్ వితౌట్ హ్యావింగ్ టు కమిట్, మనం కమిట్ కామ అప్పటికి. నెక్స్ట్ డ్రీమ్. ఏ డ్రీమ్ ఈజ్ ఏ సక్సెషన్ ఆఫ్ ఇమేజెస్, థాట్స్ ఆర్ ఇమోషన్స్ పాసింగ్ త్రూ ద మైండ్. ఒక కళ అంటే ఒక సాధించినట్లుగా, విజయం సాధించినట్లు మనం అలా దాన్ని అనుభవి ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఇలాంటి ఒక కళ కనడం అనమాట. డ్రీమ్స్ ఆర్ డీప్ డిజైర్స్ దట్ కంపెల్ ద డ్రీమర్ టు మూవ్ ఫార్వర్డ్. వాటితో ఆ డ్రీమ్తో వాళ్ళు దాన్ని సాధించాలని ఒక అడుగు ముందుకు వేస్తారు. నెక్స్ట్ గోల్. ఏ గోల్ ఈజ్ ఏ ప్రొజెక్టెడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ దట్ ఏ పర్సన్ ఆర్ ఏ సిస్టమ్ ప్లాన్స్ టు అచీవ్. ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ దాన్ని అచీవ్ సాధించడం కోసం ఒక ప్లాన్ అనేది ఉంటుంది. ఒక ప్లాన్డ్ సిస్టమాటిక్ థింగ్ ఈజ్ గోల్. ఒక ప్లాన్గా ఉంటుంది, ఒక ప్లాన్ ఉంటుంది. గోల్లో ప్లాన్ ఉంటుంది, విష్లో ప్లాన్ ఉండదు. విషెస్ డోంట్ కమ్ ట్రూ అన్లెస్ దే టర్న్ ఇన్ టు డ్రీమ్స్. విష్ అనేది నిజం కాదు, రియాలిటీకి రాదు. ఎప్పటి వరకు రాదు అంటే అది డ్రీమ్గా కన్వర్ట్ కానంత వరకు. ద డ్రీమ్ ఈజ్ టు కమ్ టు లైఫ్ నీడ్స్ టు టర్న్ ఇన్ టు గోల్. ఆ డ్రీమ్ అనేది గోల్గా కన్వర్ట్ కావాలి. కళ్ళు కంటే సరిపోదు, వాటిని సాధించాలనేటువంటి ఆలోచన కూడా ఉండాలి. టర్నింగ్ ద డ్రీమ్ ఇన్ టు గోల్ బ్రింగ్స్ ద డ్రీమ్ ఇన్ టు రియాలిటీ. ఆ గోల్లో కన్వర్ట్ చేయడంతోనే అది వాస్తవం, కళ అనేది నిజమయ్యే అవకాశం ఉంది. అండ్ గివ్స్ ద డ్రీమ్ ఏ కాంక్రీట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్లోకి ఎంటర్ అవుతాం. ద మోస్ట్ క్రూషియల్ స్టెప్ ఇన్ ద ఎంటైర్ ప్రాసెస్ ఈజ్ టు టేక్ యాక్షన్. వర్క్, వర్క్ ఆన్ ఇట్. ఆ ప్రాసెస్లో మనము ఒక పని చేయడం అనేది, ఆ ప్లాన్ ప్రకారంగా చేయడం అనేది అత్యంత ఇంపార్టెంట్. టేకింగ్ యాక్షన్ ఈజ్ ద ఓన్లీ వే యు ఆర్ గోయింగ్ టు మేక్ యువర్ విషెస్ కమ్ ట్రూ. మన ప్లాన్ ప్రకారంగా పనిచేయడం అనేది వన్ అండ్ ఓన్లీ మెథడ్. అది డ్రీమ్ విష్ని నిజం చేస్తుంది, కోరికని నిజం చేస్తుంది. నెక్స్ట్ రీజన్స్ ఫర్ నాట్ సెట్టింగ్ గోల్స్. మరి చాలామంది గోల్స్ని సెట్ చేసుకోరు. ఎందుకు? వాట్ ఆర్ ద రీజన్స్? వాళ్ళు గోల్ సెట్ చేసుకోకపోవడానికి కారణం ఏంటి? వాళ్ళ కోరికలు ఉంటాయి, వాళ్ళు కళ్ళు కంటూ ఉంటారు, కానీ గోల్ అనేది ఉండదు. వెదర్ ఫర్ బిజినెస్, ఎడ్యుకేషన్, కెరియర్, హెల్త్, ఫైనాన్స్, సోషల్ ఆర్ హాబీస్, ఎవ్రీ వన్ నోస్ అండ్ అండర్స్టాండ్స్ ద పవర్ ఆఫ్ గోల్ సెట్టింగ్. సో బిజినెస్ కావచ్చు, చదువు కావచ్చు, కెరీర్ కావచ్చు, ఆరోగ్యము, ఆర్థికము, సామాజిక, ఇలా వన్ ప్రతి దాంట్లో గోల్ సెట్టింగ్ అనేది ఇంపార్టెంట్ అని అందరికి తెలుసు. ఫర్ ఇయర్స్, కొన్ని సంవత్సరాలుగా ఎక్స్పర్ట్స్ అండ్ గురూస్ హ్యావ్ కార్పుడ్ ఆన్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ సెట్టింగ్ గోల్స్. ఎంతోమంది మేధావులు, ఎక్స్పర్ట్స్, దీంట్లో నిష్ణాతులు వాళ్ళందరూ రీసెర్చ్ చేసి చెప్పింది ఏంటంటే,
సెట్టింగ్ ఆఫ్ గోల్స్ ఈజ్ ఎంత విలువైందో చెప్పడం జరిగింది వాళ్ళు. ఎవ్రీ వన్ నోస్ దట్ దే షుడ్ సెట్ గోల్స్ టు హెల్ప్ దెమ్ టు అచీవ్ దేర్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. ప్రతి ఒక్కరికి తెలుసు గోల్ సెట్ చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ రీచ్ కావాలంటే. So why many people don't set goals when they know that they should? వాళ్ళు చేయాల్సి ఉంది, సెట్ గోల్ సెట్ చేసుకోవాలని తెలిసి చేసుకోవాల్సిన సమయంలో కూడా ఎందుకు చేయట్లేదు? What are the reasons? There are probably many reasons, but some important reasons are mentioned below. So why people don't set goals? మరి ఎందుకు గోల్ సెట్ చేసుకోరు అనేది ఒక ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది. 1. Lack of belief or skepticism. Ante namakam lekapovadam. Nenu collector kavali anukuntunnanu ane korika undi. Malli emante namakam ledu. Mana meeda manake namakam ledu. Apanamakam. Skepticism means apanamakam. Setting the wrong goals. ఎంబీబీఎస్ చదువుతూ ఇంజనీర్ కావాలనుకోవడం, ఇంజనీరింగ్ చదువుతూ ఎంబీబీఎస్ డాక్టర్ కావాలనుకోవడం, ఇలాంటివి సంబంధం లేకుండా ఉండడం అన్నమాట. నెక్స్ట్ ప్రీవియస్ డిసప్పాయింట్మెంట్స్. ఇంతకుముందు ఏదో సాధించాలనుకొని ట్రై చేయడం, అది సాధించలేకపోవడం, దాంతో ఇక ఏమీ మన వల్ల కాదు అనుకోవడం. నెక్స్ట్ ఫియర్, భయం, లేజినెస్, నిర్లక్ష్యం, కంఫర్ట్ జోన్, నాకు ఎందుకులే, అమ్మో కష్టం అవుతుంది, అమ్మో ఇబ్బంది అవుతుంది, ఇంత కష్టాన్ని భరించలేను, అమ్మో రాత్రి 10-12 దాకా చదవాలా, అమ్మో నా వల్ల కాదు, నేను 9 గంటలకే పడుకుంటా, మార్నింగ్ 4 o'clock లేవాలి, అమ్మో నేను 4 o'clock లేవని 7 o'clock లేస్తా, నాకు నిద్ర ఇంపార్టెంట్, అబ్బో నా కళ్ళు మండుతాయి నాకు, ఇలాంటివి అన్నమాట. కంఫర్ట్ జోన్, నేను కంఫర్ట్గా ఉండాలి కానీ నాకు ఆ విజయం రావాలి అంటే ఎలా వస్తుంది? సో కంఫర్టబుల్ జోన్లో ఉంటే టార్గెట్స్ అనేవి మనం పెట్టుకోలేము. సో అందుకనే గోల్ సెట్టింగ్ అనేది ఉంటుంది. ఐ వాంట్ ఇట్ నౌ, ఇప్పుడే కావాలి, ఈరోజే కావాలి, ఈ గంటకి, ఈ క్షణానికే సాధించాలి, దట్ ఈస్ ఇంపాసిబుల్. నెక్స్ట్ గోల్ సెట్టింగ్ ప్రాసెస్. మరి ఎలా గోల్ సెట్టింగ్ ప్రాసెస్ ఏంటిది? ఫస్ట్ యూ క్రియేట్ యువర్ బిగ్ పిక్చర్ ఆఫ్ వాట్ యు వాంట్ టు డూ ఇన్ యువర్ లైఫ్. వచ్చే పది సంవత్సరాల్లో ఒక 10 సంవత్సరాల తర్వాత ఏం చేస్తూ ఉండాలని మనం అనుకుంటున్నాం. అండ్ ఐడెంటిఫై ద లార్జ్ స్కేల్ గోల్స్ దట్ యు వాంట్ టు అచీవ్. దెన్ యు బ్రేక్ డౌన్ ఇంటూ స్మాలర్ అండ్ స్మాలర్ టార్గెట్స్ దట్ యు మస్ట్ హిట్ టు రీచ్ యువర్ లైఫ్ టైమ్ గోల్స్. సపోజ్ నీవు ఒక ఇంజనీర్, రైల్వే ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నావు, ఆ దేశంలోనే అత్యంత మంచి గొప్ప ఇంజనీర్ కావాలనుకుంటున్నావు, ఒక మెకానికల్ ఇంజనీర్, ఒక సివిల్ ఇంజనీర్, ఒక ఎలక్ట్రానిక్ ఇంజనీర్, ఒక కంప్యూటర్ ఇంజనీర్. మరి అది సాధించాలంటే ఒక దానికి ఒక డిప్లొమా కంప్లీట్ కావాలి, ఒక బీటెక్ కంప్లీట్ కావాలి, తర్వాత ఇండియన్ ఇంజనీర్స్ ఎగ్జామ్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూనియన్ సివిల్ సర్వీస్ కమిషన్ వాళ్ళు నిర్వహించేటువంటి ఇంజనీర్స్ ఎగ్జామ్ రాయాలి. ఇలా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, స్టెప్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు డిప్లొమా పాస్ కావాలి. నెక్స్ట్ ఏం చేయాలి? బీటెక్ చదవాలి. నెక్స్ట్ ఏం చదవాలి? ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్ రాయాలి. ఇలా దాంట్లో స్టెప్స్ ఉంటాయి, ప్రతి స్టెప్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి విత్ ఇన్ ద టార్గెటెడ్ పీరియడ్. ఫైనల్లీ వన్స్ యూ హ్యావ్ యువర్ ప్లాన్, you start working on it to achieve these goals. Oka sari anukunna tarvata start cheyali. Depending upon the time it takes for a goal to be reached, we call it as short term goals or long term goals. So engineer ledha collector kavali ante danlo konni goals, ante కొన్ని షార్ట్ గోల్స్, కొన్ని లాంగ్ టర్మ్ గోల్స్ అని ఉంటాయి. అంటే ఫస్ట్ నువ్వు డిప్లొమా పాస్ కావాలి, తర్వాత బీటెక్ పాస్ కావాలి, తర్వాత ఎగ్జామ్ రాయాలి, అంటే ఇవన్నీ షార్ట్ టర్మ్ గోల్స్ అంటే. ఈ డిప్లొమా అనేది ఒక షార్ట్ టర్మ్ గోల్, తర్వాత అది బీటెక్ అనేది ఇంకో షార్ట్ టర్మ్ గోల్, ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం ఇంకో షార్ట్ టర్మ్, ఇవన్నీ కలిపి ఒక లాంగ్ టర్మ్ గోల్ అవుతుంది. సమ్ టైమ్స్ షార్ట్ టర్మ్ గోల్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లాంగ్ టర్మ్ గోల్, అంటే ఇవన్నీ షార్ట్ టర్మ్ గోల్స్ అన్నీ కలిపి ఒక లాంగ్ టర్మ్ గోల్లో భాగం.
Then we work down to the things that you can do in, say, the 5 years, the next year. So, 5 సంవత్సరాల్లో, లేదు next year, లేదా next month, next week, today, ఇలా to start moving towards them. ఆ లక్ష్యం వైపు మనం కదులుతూ ఉండాలి. The following broad guidelines will help you to set effective, achievable goals. ఇవన్నీ గైడ్లైన్స్, ఇవి చెప్పబోయేటువంటి గైడ్లైన్స్ని మనం ఫాలో కావాలి. ఆ ఎఫెక్టివ్, అచీవబుల్, సాధించబడే మనం గోల్ అనుకుంటే సరిపోదు. నేను అమెరికా ప్రెసిడెంట్ కావాలంటే ఇంపాసిబుల్ అది. సో అసాధ్యమైన గోల్స్ పెట్టుకోవద్దు. ఓకే, మరి ఎట్లాంటి గైడ్లైన్స్, ఏంటి గైడ్లైన్స్ అంటే, గోల్ సెట్టింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ మెథడ్ ఆఫ్ డిసైడింగ్ వాట్ యు వాంట్ టు అచీవ్ ఇన్ యువర్ లైఫ్. జీవితంలో ఏమవుదాం అనుకుంటున్నాం, ఏం చేద్దాం అనుకుంటున్నాం. నెక్స్ట్, సపరేటింగ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ వాట్ ఈజ్ ఇర్రెలవెంట్ ఆర్ డిస్ట్రాక్షన్. మరి ఇందులో ఏది ఇంపార్టెంట్, ఏది డిస్టర్బెన్స్, డిస్ట్రాక్షన్, అవసరం లేనిది, ఇర్రెలవెంట్ ఏంటిది అనేది సపరేట్ చేయాలి. అవసరమైనవి, అవసరం లేనివి. నెక్స్ట్, మోటివేటింగ్ యూ, నేను నువ్వు మోటివేట్ చేసుకోవాలి, ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. బిల్డింగ్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నీ మీద నీకు నమ్మకాన్ని పెంచుకోవాలి. బేస్డ్ ఆన్ సక్సెస్ఫుల్ అచీవ్మెంట్స్ ఆఫ్ గోల్స్, ఒక గోల్, ఒక షార్ట్ టర్మ్ గోల్ సక్సెస్ రీచ్ అయ్యావు. సో నువ్వు దాన్ని మోటివేట్గా తీసుకోవాలి, ఆ సక్సెస్ నువ్వు ఎంజాయ్ చేయాలి. నెక్స్ట్, క్వాలిటీస్ ఆఫ్ ఎఫెక్టివ్ గోల్స్. మరి ఒక ఎఫెక్టివ్ గోల్, పర్ఫెక్ట్, ప్రభావవంతమైన గోల్ అంటే ఏంటి, దాంట్లో ఏముంటాయి, గోల్ సెట్ చేసుకుంటే ఆ గోల్లో ఏమేమి ఉండాలి అంటే SMART, స్మార్ట్. గోల్ అనేది స్మార్ట్గా ఉండాలి. స్మార్ట్ అంటే ఏంటి, ఆ స్మార్ట్, స్పెసిఫిక్, మెజరబుల్, అటైనబుల్, రియలిస్టిక్, టాంగిబుల్. గోల్ అనగానే గోల్ అంటే ఏంటి అసలు, గోల్ అంటే స్పెసిఫిక్గా ఉండాలి. నేను ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను, ఏ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నావు, ఎంతోమంది ఇంజనీర్లు ఉంటారు. నేను డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను, డాక్టర్లు ఎంతోమంది, ఎన్నో రకాల డాక్టర్లు ఉంటారు. ఏ రకమైన డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని అవుదాం అనుకుంటున్నాను, ఏ రకమైన గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకుంటున్నావు, ఇలా స్పెసిఫిక్గా ఉండాలి. బిఫోర్ యూ బిగిన్ యువర్ గోల్ సెట్టింగ్ ప్రాసెస్, it is important to know what qualities your goal should embody. Ni goal lo em em undali, qualities enti, specific ga undali. The goal should be specific enough so that we know exactly for what we are striving. Specific ga unnapude manam den kosam poratam chestunnamu, den kosam manam kashtapadutunnam anedi artham avutundi. Next, measurable. Measurable means దాన్ని మనం స్కేలింగ్ చేయగలగాలి. ఈ గోల్ మస్ట్ బి మెజరబుల్, ఇట్ షుడ్ హ్యావ్ కాంక్రీట్ ఫ్యాక్ట్స్. దాంట్లో వాస్తవం, కాంక్రీట్, ఆబ్స్ట్రాక్ట్ అంటే ఊహాతీతమైన, ఊహాజనితమైన కాకుండా వాస్తవికమైనటువంటి నిజాలు ఉండాలి. యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ వెరీ స్పెసిఫికల్లీ, దానికి సమాధానం చెప్పగలిగేలాగా ఉండాలి. వెన్ అండ్ హౌ యూ విల్ నో యూ అటైన్డ్ యువర్ గోల్స్, ఎప్పుడు ఆ సాధిస్తావా గోల్, అంటే 1 ఇయర్కి సాధిస్తావా, 5 ఏళ్ళకి సాధిస్తావా, 10 సంవత్సరాలు సాధిస్తావా, 11 నెలలకు సాధిస్తావా, ఇట్లా మెజరబుల్గా ఉండాలి. నెక్స్ట్, అటైనబుల్, యాక్షన్ ఓరియంటెడ్ అండ్ అటైనబుల్, డిక్లేరింగ్ పాజిటివ్ యాక్టివిటీ దట్ విల్ ప్రొడ్యూస్ రిజల్ట్స్. యాక్షన్ ఓరియంటెడ్గా ఉండాలి, సాధించేలాగా ఉండాలి, అసాధ్యంగా ఉండకూడదు. రియలిస్టిక్, a goal must be realistic and relevant to challenging yourself is an important part of goal setting. You want to aim high, however you also need to be realistic and it must be of use to you and others. Adi neeku mari itharlaku upayogakaranga undali, adi sadhinche nija vastavikaniki daggariga undali. Naaku abcd lu ravu gani english lo perfect maatladalante ela. నెక్స్ట్, టాంగిబుల్ అండ్ టైం బౌండ్, కాంక్రీట్, నాట్ వ్యాగ్ మీన్స్ ఆబ్స్ట్రాక్ట్. అంటే ఆబ్స్ట్రాక్ట్ అంటే ఏంటి, కనిపించనిది, ఊహాజనితమైనటువంటి, అంటే మనిషి చేతులతో ఊపుకుంటూ గాలిలో ఎగరగలగా, అది సాధ్యం కాదు. మనిషి నడవగలడు, పరిగెత్తగలడు, జంప్ చేయగలడు, అంతేగాని గాల్లో తేలుకుంటూ పక్షిలాగా ఎగరలేడు.
without any help. So ila should be achieved in particular time. Maladi time bound untundi. Next, barriers to reach goals. Mari goal set chesukunnavu, adi smart ga undela chusukunnavu, mari enduku sadhinchalekapothunnaru? What are the barriers? Ibbandulu, avarodalu to reach goals. Many fail to achieve their goals and objectives, leaving them feeling empty and discontent. Enduku sadhinchalekapothunnaru? There are 5 common barriers that either inhibit or stop, people in their pursuit of any goals and objectives that they may have. Enduku sadhinchalekapothunnaru? Lack of direction. Direction ledhu, etu vaipu vellali, ఏ కాలేజీ చదవాలి, ఏ కోచింగ్ తీసుకోవాలి, ఎవరిని సహాయం తీసుకోవాలి. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఫెయిల్ అవుతామనే భయం. ల్యాక్ ఆఫ్ మోటివేషన్, లేకపోవడం, ఇన్స్పిరేషన్ లేకపోవడం. నెగిటివ్ ఫీడ్బ్యాక్, ఎవరికైనా నేను కలెక్టర్ కావాలని చెప్తాను, నువ్వేం కలెక్టర్ అవుతావరా, నీ వల్ల అవుతా ఊరుకో, అటువంటి ఆలోచన మానే. మన ఫ్యామిలీ గ్రూప్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకోడైనా కావచ్చు. నెగిటివ్ ఫీడ్బ్యాక్, వాడు 10 ఏళ్ళు చదివిండు, ఏమి సాధించలేకపోయాడు, కనీసం గవర్నమెంట్ జాబ్ కూడా ఒట్లేకపోయాడు, నువ్వు నేమ్ ఈగేం కరెక్ట్ అవుతారు. ఇలా డోంట్ నో హౌ టు సెట్ గోల్స్. సెట్ అసలు గోల్ సెట్ చేయడం అవగాహన లేకపోవడం, నీకు తోచినట్టుగా పెట్టేసుకోవడం. నెక్స్ట్, ద స్ట్రాటజీస్ హెల్ప్ఫుల్ టు యూ టు ఓవర్కమ్ ద బ్యారియర్స్. మరి ఈ బ్యారియర్స్ని ఓవర్కమ్ చేయాలంటే ఎలా? సమస్యలు ఉన్నాయి, మరి ఆ సమస్యలు ఎలా అధిగమించాలి? ఫస్ట్, ఐడెంటిఫై పాసిబుల్ స్ట్రాటజీస్ ఆర్ ఆబ్జెక్టివ్స్ టు రీచ్ ఈచ్ గోల్. ప్రతి ఒక్క గోల్ని సాధించడం కోసం ఎటువంటి స్ట్రాటజీస్ పాటించాలి. నెక్స్ట్ అనేది ఒక మనం ఐడెంటిఫై చేయాలి. సెలెక్ట్ ద బెస్ట్ స్ట్రాటజీస్. బెస్ట్ కరెక్ట్ కావాలంటే ఎటువంటి స్ట్రాటజీ కావాలి అనే దాంట్లో బెస్ట్వి తీసుకోవాలి. అవుట్లైన్ స్పెసిఫిక్ ప్లాన్స్. ఒక ప్లాన్ వేయాలి, అకంప్లిష్ ఈచ్ స్ట్రాటజీ. టు ఈచ్ టు అకంప్లిష్ చూసినా అంటే టు సక్సెస్, గెట్ సక్సెస్ ఈచ్ స్ట్రాటజీ. ఒక మ్యాప్ అనేది ఉండాలి, ప్లాన్ అనేది ఉండాలి. సో ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మనము సక్సెస్ సాధిస్తాం. సో ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. సో యు ఆల్ రీడ్ ద లిసన్ ఇట్ వన్స్ అగైన్, రీడ్ ద PDF ఐ షేర్ అండ్ గెట్ రెడీ ఫర్ ద ఫైనల్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.